हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मानसार टीवी की सुस्वागत। अच्छे चपे टापिक मरी आस्ट्रेलिया टूर गुरी मरी वेपा मैं मैच मरी स्टार्ट अतना फस्ट वन डे अनालिसिस एवर की शात एवर को बल अने विश्लेषण विश्लेषे आस्ट्रेलिया फस्ट वन डे मरी अ वातावरणा अलवा पड़ना की अंदर शिक्षण पुतू चला अदृष्ट मैं चुपचु इकड़ते मरी टीम इंडिया मैं आस्ट्रेलिया बलबलते मन चूस मुझे इंका मैं चाने सब्सक्रैब चाहिए सब्सक्रैबी लाइक चेक षेर चीजें फैंस तो व्हाट्सएप ग्रूप तपन सी षेरअपेस्तार ने हृदयपूर्वक मरी को अच्छे मुख्य मन इतना चुपे इक सिग्नी जरबोत असला सिग्नी पिच मरी वातावरण विशेष मन तेक मुझे अगर को वर्षाकाल मन चुपचुटी एपड़ना वान पड़ वान पड़ना डक्लर रूरिस पद्धति द्वारा मैच विनिंग चान्स उठाई का वातावरण परस्थित मन गमे आ रोज मैच संबंधी डे नाइट मैच अने जरबोदी का మంచు కూడా పడే అవకాశం కూడా ఇక్కడైతే ఉంది ఏమీ గావరైతే పడకలేదు పూర్తిగా మొత్తం గ్రౌండ్ మనం అయితే చూసుకుంటే చాలా పెద్ద పెద్ద పిచ్లు మాత్రం ఎందుకంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ మనం అయితే పరిశీలించుకుంటే మాత్రం మొత్తం మీద బ్యాటింగ్ ట్రాక్ గా మనం చెప్పుకోవచ్చు బౌన్సీ పిచ్స్ గా చెప్పుకోవచ్చు కానీ అంత బౌన్సీ మాత్రం ఎల్లకపోవచ్చు ఇక్కడ ఆస్ట్రేలియా విషయంకొస్తే మంచి మరి గుడ్ విల్ గానే మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంత గ్రౌండ్స్ కాబట్టి వాళ్ళకైతే ఎలాగే వేయాలి ఏంటి ఎలా బౌలింగ్ చేస్తే ఎలా బ్యాట్స్మెన్ ఎలా స్పందిస్తాడు అనేది వాళ్ళకైతే తెలుసు స్టాక్ లాంటి వాళ్ళు ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు మంచి మంచి బౌలింగ్ వేసి వికెట్లు అయితే తీయొచ్చు ఇక్కడైతే కానీ ఇక్కడ కొంచెం బాధాకరం విషయం ఏంటంటే ఇక్కడే భారత్కి లోయెస్ట్ స్కోర్ గా నమోదైంది 63 పరుగులు తేరత ఆల్ అవుట్ అవడం కూడా ఇక్కడైతే జరిగింది అప్పట్లో కానీ ఇక్కడ భారత్ మనం అయితే చెప్పుకుంటే గత మ్యాచ్ల్లో ఇక్కడ కొంత నిరాశగానే మనం అయితే చెప్పుకోవచ్చు అంటే 300 స్కోర్ను కొట్టినా సరే ఆ స్కోర్ని చేజించేసింది వీజీగా మరి ఆస్ట్రేలియా టీం అనేది ఇక్కడైతే చేజించడం అనేది జరిగింది 300 ఎబో స్కోర్ అనేది రావచ్చు అనేది నా అంచనా వస్తే చాలా చాలా మంచిది మీద భారత్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే స్కోర్ ని 300 స్కోర్ దాటించి కొడితే ఇంకా చాలా చాలా మంచిది ఎందుకంటే మనకి బౌలర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు దాటిగా బౌలింగ్ చేసే వ్యక్తులు కూడా ఇక్కడైతే ఉన్నారు అయితే మరి మనం చెప్పుకుంటే కొంచెం బలాబలాలు విశ్లేషణ మరి ఇంచుకుంటే ఒకసారి బ్యాటింగ్ ఇద్దరు మరి జట్లు గురించి పవర్ ఏమిటి బ్యాటింగ్ లో మనం అయితే తెలుసుకుంటే మన టీం ఇండియా మనం అయితే తెలుసుకుంటే ధావన్ అండ్ అగర్వాల్ వెరీ వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మరి బ్యాట్స్మెన్ గా మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ధావన్ విషయంకి వస్తే ఐపీఎల్ లో 3 సెంచరీలు కూడా చేశాడు అగర్వాల్ కూడా అంటే మంచి పంజాబ్ కి మంచి ఫామ్ లో ఉన్నారనే మనం అయితే చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు మరి కోహ్లీ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు కానీ కొంచెం మరి బెంగళూరు ఛాలెంజర్స్ లో మరి కొంచెం యావరేజ్ స్కోర్ గానే మరి నమోదైతే చేశారనే మనం అయితే చెప్పుకోవచ్చు అంత భారీ హిట్టింగ్స్ కూడా ఆడలేదు కానీ ఓకే కానీ కోహ్లీ తెలుసుకుంటే మరి సెంచరీలే మరి అయిపోతాయి మరి ఇక్కడ చెప్పుకుంటే అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నాడు మంచి బ్యాట్స్మెన్ మంచి యంగెస్ట్ కుర్రోడు మరి ఢిల్లీనే ఫైనల్ వరకు తీసుకొచ్చాడంటే చాలా చాలా ఆశ్చర్యకరంగానే మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ మరి రాహుల్ చెప్పకలేదు రాహుల్ రసంకి అయితే కేఎల్ రాహుల్ అంటే కేఎల్ రాహుల్ గానే ఆడుతూ ఉన్నాడు మంచి పర్ఫార్మెన్స్ బ్యాట్స్మెన్స్ కూడాను సెంచరీస్ అయితే చాలా ఉన్నాయి పంజాబ్ కి అయితే అంత వీజీగా వరుసగా 6 మ్యాచ్లు విన్నింగ్ అయ్యే ఛాన్స్ అయితే అక్కడైతే దక్కింది అంటే ఇక్కడ కేఎల్ రాహుల్ వల్లే దక్కిందనే మనం చెప్పుకోవచ్చు భారీ హిట్టింగ్స్ ఆడడం వల్లనే మరి గెలిపించాడనే మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇక్కడైతే పాండ్యా విషయంకి వస్తే ఆల్రౌండర్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ మరి పర్ఫార్మెన్స్ గా మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ
మరి జడేజా విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే 100% మాత్రం నేనైతే బ్యాటింగ్ లో మార్కులు అయితే వేస్తూ ఉన్నాను. అయితే ఒకటి, ఇక్కడైతే ఆస్ట్రేలియా సొంత పిచ్ కాబట్టి మరి ఇక్కడ ఏంటి అనేది ఇక్కడైతే పరిశీలించుకుంటే మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే పెంచ్ దానికి ఫామ్లో అయితే లేడు, కానీ దాని వీక్నెస్ అయితే కోహ్లీకి అయితే చాలా వరకు తెలుసు. ఎందుకంటే బెంగళూరు ఓపెనర్ గా చేశాడు ఎక్కువగా తెలుసు, కోహ్లీకి అధ్యయనం కూడా చేశాడు. వార్నర్ దానికి ఏమి చెప్పక్కర్లేదు, వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్. అవి ఐపీఎల్ లో సన్ రైజర్స్ కూడా వెరీ గుడ్ ఫామ్ గా మరి చెరరేగా ఆడారనే మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. లంబూ సేని వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు మన టీమిండియాలో మంచి మంచి సెంచరీ స్కోర్ కూడా చేశాడు. కానీ ఒకటి, మొదట ముగ్గురు కూడా ఎక్కువగా నిలవకుండా ఎక్కువగా వికెట్స్ తీస్తే చాలా చాలా మంచిది. ఇక్కడైతే స్మిత్ వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. కొంతవరకు ఫామ్ లో లేకపోయినా కానీ ఇప్పుడైతే ఫామ్ లో అయితే ఉన్నాడు, వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్, ఐజనిక్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. ఎక్కడైతే వెరీ వెరీ మరి ఇక్కడైతే చెప్పుకుంటే క్యారీ వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. ఎక్కడైతే క్యారీ విషయంకి వస్తే ఇక్కడ కీపింగ్ చేయగలడు, వెరీ వెరీ ఎక్సలెంట్ కీపింగ్, వెరీ వెరీ బ్యాట్స్మెన్స్ కూడా. ఇక్కడైతే ఆల్రౌండర్ విషయంకి వస్తే ప్యాట్ కమిన్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ మరి చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మరి దానికి ఏమీ తక్కువ ఏమీ కాదురా అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. స్టోనిస్ వెరీ వెరీ ఎక్సలెంట్ మరి చెప్పుకోవచ్చు ఢిల్లీకి, కానీ లాస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం ఫెయిల్యూర్ అయినా మరి చెప్పుకోవచ్చు. కానీ ఎలా ఆడతారు ఏమిటనేది చూడవలసిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. ఇక్కడైతే 100% కూడా పర్వాలేదు, కానీ ఇక్కడైతే సొంత గ్రౌండ్ అదే కొంచెం అయితే టెన్షన్ గా మరి ఉంది. మరి ఎలా ఆడతారు ఏమిటనేది మనం అయితే చూడవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడైతే టాస్ అయితే చాలా చాలా కీలకంగా మారే అవకాశం కూడా ఇక్కడైతే అయితే మన బౌలింగ్ కోసంకి వస్తే ఒకటి సైనీ కాకుండా వేరొక బౌలింగ్ తీసుకుంటే చాలా చాలా మంచిది. మరి ఇక్కడ మరి జస్టిస్ బూమ్రా మంచి బౌలర్, దానికి ఏమి తక్కువ అయితే లేదు, వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ షమి దానికి ఇంకా మరి తక్కువ అయ్యట్లేదు, మరి ఇద్దరు బలాబలం కూడితే ఖచ్చితంగా ఆల్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడైతే ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా చేయగలడు, వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. సైనీ విషయంకి వస్తేనే కొంచెం కంగారుగానే ఉంది, ఎందుకంటే మొన్న లాస్ట్ లో అతను బౌలింగ్ కొంచెం దారుణాత పరిస్థితిలో కూడా ఉంది, కానీ మరి యావరేజ్ గానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ స్పిన్ విషయంకి వస్తే చాల్ బెంగళూరు విషయంకి వస్తే మరి చెప్పకలేదు, ప్రతి మ్యాచ్ లో వికెట్ తీసుకుంటూ పోతూ ఉన్నాడు, కానీ చాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. జడేజా పర్వాలేదురా యావరేజ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడైతే బ్యాటింగ్ లో కూడా మంచి ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ మనం చెప్పుకుంటే బౌలింగ్ లో కొంతవరకు కూడా వీక్నెస్ అయితే ఉంది, ఎందుకంటే సైనీ విషయం కానీ జడేజా విషయం కానీ మనం ఐపీఎల్లో మనం అయితే చూసుకుంటే ఫామ్ అయితే సరిగ్గా లేదనే మనం చెప్పుకోవచ్చు. ఎలాగ ఆడతారు ఏమిటి అనేది చూడవలసిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. మనం అయితే చెప్పుకుంటే ఇక్కడ మరి ప్యాట్ కమిన్స్ మరి కోల్కతా నైట్ రైడర్స్ తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచి బౌలింగ్ కూడా వేసాడు. అయ్యర్వుడ్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా చెప్పుకోవచ్చు. స్టోక్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో ఇతనైతే తలుచుకుంటే మరి టీమిండియా కప్పు కూల్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి ఒకటి, వీళ్ళిద్దరు బౌలింగ్ కానీ ఎదుర్కొంటే టీమిండియాకి ఎదురు లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. అయ్యర్వుడ్ దానికి ఏమి తక్కువ ఏంటి లేదు, మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి చూడాలి ఎలా ఆడతారు ఏమిటి అనేది మనం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. స్టోనిస్ కూడా ఎక్కడైతే బౌలింగ్ అయితే చేయగలడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి బౌలింగ్ కూడా వేస్తూ ఉన్నాడు, దానికి ఏమి తక్కువ అయితే లేదు. తన పిచ్స్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆస్ట్రేలియా బౌలర్స్ తెలుసు, టీమిండియా బౌలర్స్ అయితే కొన్ని మ్యాచ్లు అయితే అక్కడైతే అనుభవం కూడా ఉంది. అక్కడ ఎలాగ ఆడతారు ఏమిటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. మరి స్పిన్ విషయంకి వస్తే జంప హాడన్ జంప వెరీ వెరీ గుడ్ బౌలింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి బెంగళూరు బౌలింగ్ లో మనం చూసుకుంటే వికెట్లు అయితే తీసేది ఎక్కువగా అవకాశం అయితే లేకపోయినా సరే అగర్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ స్పిన్నర్, వెరీ వెరీ మంచి స్పిన్నర్ గా మనం చెప్పుకోవచ్చు. దానికి ఏమి తక్కువ అయితే లేదు. మరి ఎలాగ ఆడతారు ఏమిటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇక్కడైతే టాస్ ఏ కీలకం, విన్నింగ్ అయితే టీమిండియాకి మరి 60% విన్నింగ్ అయితే ఇక్కడైతే ఉంది, కానీ ఆస్ట్రేలియాకి అయితే విన్నింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంది. మరి ఏమిటి అనేది కూడా చెప్పలేము కూడాను, కానీ టీమిండియా విన్నింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడైతే ఉంది. మరి చూడాలి టీమిండియా విన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడైతే టాస్ ఏ కీలకం, మరి చూసుకోండి. మరి మరి డ్రీమ్ లెవెల్లో ఆడితే ఖచ్చితంగా కీలకమైన ప్లేయర్స్ మాత్రం పెట్టండి,
మరి కేఎల్ రాహుల్, కోహ్లీ ఉన్నారు చాలా చాలా ముఖ్యమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఇది ఫ్రెండ్స్ మరి అనాలిసిస్. మరి ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తారని నేనైతే మనసారి కోరుకుంటాం. మరి హైలైట్స్ తో మళ్ళీ కలుద్దాం. మరి ఫస్ట్ వన్డే హైలైట్స్ మరి చూద్దాం. అయితే మ్యాచ్ చూడాలి, అందరు కూడా వెయిటింగ్. మరి బాయ్ బాయ్.